హలో వ్యూయర్స్, ఈరోజు రెసిపీ డ్రై ఫ్రూట్ లడ్డు. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది, చాలా న్యూట్రిషన్ ఫుడ్. ఇది ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు తీసుకున్నా కూడా డైలీ ఒకటి తీసుకుంటే చాలా హెల్తీగా ఉంటారు. సో రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక స్పూన్ ఘీ వేసుకోవాలి. ఘీ మెల్ట్ అవ్వగానే త్రీ టేబుల్ స్పూన్ బాదం అండ్ 3 టేబుల్ స్పూన్ కాజు, అవి కొంచెం లైట్గా వేగిన తర్వాత ఇందులోనే 1 టేబుల్ స్పూన్ పిస్తా, 1 టేబుల్ స్పూన్ వాల్నట్స్ అండ్ 1 టేబుల్ స్పూన్ కిస్మిస్. ఇవన్నీ కొంచెం ఒక 5 మినిట్స్ మనం సిమ్లో పెట్టి వేయించుకోవాలి, లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు. ఆ తర్వాత ఒక ప్యాన్లో తీసేసుకోవాలి. అదే ప్యాన్లో మరికొంచెం ఘీ వేసుకొని ఖర్జూరా వేసుకోవాలి, సీడ్లెస్. అందులో సీడ్స్ ఉండకూడదండి. సీడ్లెస్ ఖర్జూరా తీసుకొని ఆ ఘీలో ఒక 5 మినిట్స్ వేయించుకోవాలి. సో వేయించుకున్న నట్స్ అన్నీ బ్లెండర్లో వేసుకొని పౌడర్లా చేసుకోవాలి. ఇందులోనే వేయించుకున్న ఖర్జూరా యాడ్ చేసుకొని బ్లెండ్ చేసుకుంటే చూడండి, సో ఇలాంటి పౌడర్ వస్తుంది. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది, ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఖర్జూరా అనేది అంతా కలిసేలాగా మొత్తం మిక్స్ చేసుకొని వన్ పించ్ ఆఫ్ ఇలాచీ పౌడర్ ఇష్టం ఉన్న వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు, లేదంటే లేదు. ఇలాచీ పౌడర్ మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, అది ఉండలు వచ్చేలాగానే ఉంది. సో ఇప్పుడు దీన్ని చేతికి కొంచెం కొంచెంగా తీసుకొని లడ్డు షేప్లో చేసుకోవాలి. చేతికి ఒకవేళ అంటినట్టు అనిపిస్తే కొంచెం ఘీ అప్లై చేసుకుంటే సరిపోతుంది. చూడండి లడ్డు ఎంత బాగా వచ్చిస్తుందో. ఎస్, డ్రై ఫ్రూట్ లడ్డు రెడీ అయిపోయింది. సో ఇలాగే అన్నీ రెడీ చేసుకోవాలి. సో ఆరోగ్యానికి ఎంతో మంచి చేసే ఈ లడ్డు మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై